కృష్ణమూర్తి గారు, అసలు ఉగాది అన్న పేరు ఏ విధంగా వచ్చింది? అంటే ఒక నక్షత్ర గమనాన్ని బట్టి యుగ ఆరంభాన్ని కొలవడం జరిగిందని అనంతలక్ష్మి గారు అన్నారు. అసలు ఆ పేరు ఏ విధంగా వచ్చింది? ఉగాది అనేటువంటిది మానవుడు నాగరికత నేర్చుకోవటం మొదలుపెట్టినప్పుడు ఉక్కు అంటే మాట, ఉక్కు ప్లస్ ఆది ఉగాది. అంటే ఒక భాషని ఏర్పరచుకొని తన లోపల ఉన్నటువంటి భావాలను అభివ్యక్తం చేయటానికి మొట్టమొదటిసారి ప్రయత్నం చేశాడు గనక దీనికి ఉగాది అని పేరు పెట్టారు. ఈ ఉగాదికి రెండో పార్శ్వం, రెండో నామం కూడా ఉంది, దాన్నే యుగాది అని కూడా అంటాం. యుగం అంటే ఏదో కొత్త యుగం తర్వాత మళ్ళీ వచ్చిన త్రేత, ఆ తర్వాత ద్వాపర, అంతకాలం నిరీక్షించక్కర్లే. కనురెప్ప ఎత్తి కనురెప్ప దింపటానికి ఎంత సమయం పడుతుందో అది ఒక యుక్, అది ఒక నిమేషం మాత్రం అంటాం, అది ఆ క్షణం కూడా ఒక యుగమే. కాబట్టి మానవుడి యొక్క జీవన ప్రయాణంలో ఈ అనంత కాల ప్రవాహంలో ప్రతి క్షణము ఉగాది యుగాది. కాబట్టి మాట నేర్చుకున్నది ఈ రోజున, మాట నేర్చుకుంటూ సంస్కారాన్ని సంస్కృతిని వృద్ధి చేసుకుంటున్నది ఈ రోజున, తాను నేర్చుకున్నటువంటి మాటల వలన ఈ ప్రపంచానికి మూలమైన ఓ కర్త ఉన్నాడని గమనించుకున్నటువంటి రోజు ఈరోజు, తన జీవితం అంతా కూడా అనేకమైనటువంటి రుచులతో షడంగాలంటాం, ఆరు అంగాలతో అది ఉపాంగాలతో సాగుతుంది గనక ఈ ఉగాది చాలా ప్రశస్తమైనటువంటిది. మధుశ్చ మాధవశ్చ వాసంతికావృతవు అని ఒక మాట ఉంది. మధువులు పుట్టే అంటే తేనె పుట్టేటువంటి సమయం ఇది, మాధవుడు ఆవరించి ఉన్నటువంటి సమయము ఇదే. శ్రీరామచంద్రుడి యొక్క జీవన గమనమంతా ఉగాదికి సంబంధించున్నది కాబట్టి ఇటు లౌకిక జీవనం, అటు పారలౌకిక జీవనం, ఒక ఉదాత్త జీవనం, ఉత్తమ జీవనం, ఉదాత్తమైనటువంటి ఆశయాలతో కూడిన జీవనం, వీటన్నింటికీ శ్రీకారం చుట్టుకోవలసినటువంటి తొట్ట తొలి రోజు గనక ఇది ఉగాది.